తిరుపతి జిల్లా కోట మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో 76వ స్వాతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసిన నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి మహనీయులు చేసిన ప్రాణత్యాగాలను స్మరించుకుంటూ వారి త్యాగాలను గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి, మైనారిటీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్, మధుసూదన్ యాదవ్, కంధాల బాలకృష్ణ యాదవ్, ఎంపీటీసీ సభ్యులు షేక్ శంషుద్దీన్, దారా సురేష్, తీగల సురేష్ బాబు, నందామోహన్, నాయబ్ రసూల్, నౌషద్, సుమలత, సిద్ధపరెడ్డి పోలమ్మ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలను విజయవంతంగా గ్రామ గ్రామాన జరుపుకుంటున్నారు. చాలా సంతోషం. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటూ పేరు పెట్టి ఆ మహోత్సవాలని కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను చిన్న మాట చెప్పదలుచుకున్నాను. ఆనాడు జాతిపిత మహాత్మా గాంధీ చెప్పినట్టు ఏ రోజైతే అర్ధరాత్రి ఆడది నడి బజార్లో దిగుతుందో ఒంటరిగా ఆ రోజు మనకు స్వాతంత్రం వచ్చినట్టు. కానీ ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే అసమర్థ పాలన కారణంగా ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థ పాలన కారణంగా ఒక నీతి లేని రాజకీయ నాయకులు పాలన సాగిస్తున్నందు కారణంగా ఒక ఆయన గంట అంటాడు, ఒక ఆయన అరగంట అంటాడు, ఒక ఆయన న్యూట్ కాల్స్ చేస్తాడు. ఇటువంటి వ్యభిచార గుంపు లాంటి ఇటువంటి పాలకులు, అసమర్థ పాలకులు ఒక బాధ్యతాయుతమైన ప్లేస్లో ఉండి పార్లమెంట్లో సభ్యుడుగా ఉండి ఇటువంటి వెధవుల్ని అందరూ కూడా పాలకుల కారణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డలపైన, ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులపైన దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఏ రోజైతే రూపుమారుతాయో ఆ మహాత్మాగాంధీ ఆశించినటువంటి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. అది రావాలి అంటే తిరిగి మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి. ఆ రోజే ఈ రాష్ట్రానికి విముక్తి కలుగుతుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు మన జాతీయ నాయకులు, మన జాతి పితైన మహాత్మాగాంధీ గారికి పూలమాల వేసే కార్యక్రమం చేపట్టాము. ఈరోజు భారతదేశం 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు చాలా వెనకబడిన దేశంగా ఉండింది. అనాది కాలంలోనే ప్రపంచ దేశాల్లోనే ఒక దేశంగా గుర్తించబడిన దేశం భారతదేశం. ప్రపంచ దేశాల్లో భారతదేశం సైనిక రంగంలో 2వ స్థానం పొందింది. మరియు ఆ రోజు సగటు మానవుడు వయస్సు భారతదేశంలో 32 సంవత్సరాలే మానవుడు జీవన ఆయుష్గా ఉండింది. ఈరోజు ఆహార ఉత్పత్తుల్లో కానీ, ఆర్థిక వసతుల్లో కానీ భారతదేశం ప్రపంచంలోనే 3వ దేశంగా గుర్తింపు తెచ్చింది. మరియు మన పాలకులు భారతదేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చి ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశంలోనే పథంలోనే గుర్తింపు పొందిన భారతదేశంగా
గుర్తింపు తెచ్చారు. మరియు ముఖ్యంగా మన దేశంలో ఆ రోజు తినడానికి ఆహారం లేదు. ఈరోజు మన దేశం ఆహారం పక్క దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. మనం ఈరోజు చాలా గర్వపడాలి. 70 సంవత్సరాల్లో మనం అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ దేశంలోనే గుర్తింపు పొందాము. ఈరోజు అందరూ కూడా భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా స్వాతంత్రోత్సవ సందర్భంగా పతకాయుష్ కార్యక్రమాలు మరి ఇంకా చాలా మన దేశభక్తి సంపాదించేందు చాలా కార్యక్రమాలు కూడా రూపొందించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు చేసి విజయవంతం చేసేందుకు ప్రతి తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులందరికీ మా ధన్యవాదాలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.